తక్కువ కనబడుతుంది. చూడండి, నా గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు బొప్పుల ఈశ్వర్ గారు ఏదైతున్నదో దళిత బంధు కార్యక్రమం అమలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా పేర్కొంటుంది. వాస్తవం ఇవన్ ఏ విధంగానైతే రైతు బంధు మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరంభింపచేయటం దేశానికి ఆదర్శంగా పేర్కొనుకోవడం జరిగిందో ఇది కూడా గట్టి. ఏ విధంగా రైతు బంధు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి కల్పింపబడ్డటువంటి ఒక రాయితీలన్నీ కూడా నిలిపివేసి వాటి స్థానే ఇలా రైతు బంధు కార్యక్రమాన్ని తెలిపే ఇవాళ ఏదైతుందో ఇంతవరకు రుణమాఫీ ప్రక్రియ అమలు చేయబడడం జరగలేదు. అట్లాగే ఏదైతుందో ఇలా పంటల రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కల్పించేటటువంటి 7% వడ్డీ రాయితీలో కేంద్ర ప్రభుత్వం 3% రాయితీ కల్పిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీ ఏ విధంగా నిలిపివేయబడటం జరిగిందో మరి ఏ విధంగా ఫామ్ మెకానైజేషన్ నిలిపివేయబడడం జరిగిందో ఏ విధంగా విత్తన రాయితీ నిలిపివేయబడడం జరిగిందో ఏ విధంగా పంటల బీమా పథకం అమలు చేయటం నిలిపివేయబడడం జరిగిందో ఇట్లా మీరు చూస్తుంటే మరి ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి కల్పింపబడ్డటువంటి ఒక రాయితీలన్నీ కూడా నిలిపివేసి రైతు బంధు కార్యక్రమాన్ని తెరపెక్కేవడం జరిగింది. బంధు కూడా ఏదైతున్నదో సేమ్ అనాలజీ వీళ్ళ వాస్తవంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ దళితుల సంక్షేమానికి సంబంధించి వారి జనాభా ప్రాతిపదికన నిధులు కెటాయింపు చేసి వెచ్చించే విధంగా చట్టాన్ని రూపొందించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతున్నదో ఎస్సీ సప్లై స్థానే దాన్ని ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా పేరు మార్చడం జరిగింది. ఎస్సీ సప్లై ఎస్టీ సప్లై ఆ రెండు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు చేసి వాళ్ళ సంక్షేమానికి వెచ్చించే విధంగా చట్టాన్ని రూపొందించిన ఉమ్మడి రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఆ ఎస్సీ ఎస్టీ సప్లై స్థానే ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ తెరపెట్టించింది. చేస్తూ అక్కడ ఒకటి ఏం చేసిందని చెప్పారంటే ఇలా కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు ఆ ఆర్థిక సంవత్సరంలో వెచ్చించలేని పరిస్థితులలో వాటి తదుపరి రాబోయే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయబడే విధంగా అంటే అంటే ఏంటంటే ముందే అందులో ఒక క్లాస్ పెట్టుకున్నారు వాళ్ళు ఖర్చు చేయలేక చేయబడలేకపోయినట్టయితే అని చెప్పారు. అంటే వాళ్ళకే ముందు మీ ఖర్చు చేయటం అనేది వాళ్ళకు అందులో వాళ్ళకు ఎక్స్పెండిచర్ మీద ఏదైతుందో వాళ్ళకి ఏదైతుందో మేము చేయగలుగుతామా అనేటువంటి ఒక అనుమానమేనండి, లేక చేయబడలేకపోవటానికి అందులో కొంత క్లాస్ పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ పెట్టి క్యారీ ఫార్వర్డ్తోని ఇవాళ ఏం జరిగిపోయిందంటే అసలు కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు ఏ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సంవత్సరం ఖర్చు చేయకుండా ఆ నిధులన్నీ కూడా క్రమేపీ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇలా గడిచిన 8 సంవత్సరాలలో దాదాపు 86,000 కోట్లు కేటాయింపు చేయబడితే ఖర్చు చేయబడ్డది కేవలం 56,000 కోట్లు మాత్రమే ఎస్సీ సప్లై క్రింద. అంటే దాదాపు 30,000 కోట్లు ఇవాళ దళితుల సంక్షేమార్థం ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపు చేసి వాటిని వాళ్ళ సంక్షేమానికి వెచ్చించలేక భవిష్యత్తు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి అట్లే ఎస్టీ గిరిజనుల సంక్షేమానికి సంబంధించి
50,000 కోట్లు కిటాం చేస్తే ఖర్చు చేయబడ్డది 28,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ అబౌట్ 20,000 కరోర్స్ ఈవెన్ మోర్ దెన్ 20,000 కరోర్స్ ఏదైతే ఉందో ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసింది వాళ్ళ నిధులు వాళ్ళకు వెచ్చించకుండా బడ్జెట్ కేటాయింపు చేయబడి ఇప్పుడు ఏదైనా సంక్షేమ కార్యక్రమం చేపట్టడానికి నిధులు అందుబాటులో లేకమని చేయబడలేకపోయామంటే తెలుసు నిధులు అందుబాటులో లేవని చెప్పారు కానీ నిధులు ఉండి మరి మీరు 3 ఎకరాల భూములు లేని నిరుపేద దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి కొనిస్తా అని చెప్పన్నారు దిస్ ఎలక్షన్ మేనిఫెస్టో చివరికి ఆశ్చర్యమే ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా నేను ఎక్కడ అన్నానడా ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఆయన మర్చిపోయాడు ఎప్పుడైతే వాళ్ళ 2014 ఎలక్షన్ మేనిఫెస్టో పట్టుకొచ్చి శాసనసభలో తెలుసుపెట్టడం జరిగిందో అంటే అని ఉండొచ్చు ఆశ్చర్యపడుతుండే వీళ్ళు మీరు ఏదైతే ఉందో వీళ్ళు 8 సంవత్సరాలు గడిచిపోయింది వీళ్ళు 9వ సంవత్సరం ఎంటర్ అయిన వీళ్ళు ఇండ్లు లేని నిరుపేద దళిత కుటుంబాలకు ఎన్ని ఇండ్లు కట్టించు ఇప్పుడు దళిత సమాజం అయితే ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు కదనే నేను డబ్బు ఉన్నది నేను డబ్బు ఉన్నది వీళ్ళు 10 లక్షలు ఇస్తానని చెప్పి అంటున్నావు సంతోషం నేను అంటు నేను అలా 5 లక్షలకు గిల్ అవుతుంది అంటూ నేను వీళ్ళు 30,000 కోట్లు దళిత సమాజానికి చెందినటువంటి యొక్క ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ క్యారీ ఫార్వర్డ్ చేయబడి వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఖజానాలో వాళ్ళ పేరట నిల్వ చేయబడి ఉన్నారు ఆన్ పేపర్ 30,000 కోట్లు అంటే 5 లక్షలకు ఒక ఇల్లు అయితే కోటికి ఎన్ని ఇల్లు అయితే 20 ఇల్లు అయితే 30,000 కోట్లకి ఎన్నైతే 30,000 × 20 6 లక్షల ఇల్లు కట్టచ్చు 6 లక్షల ఇల్లు కట్టచ్చు అని చెప్పండి నిజంగానే ఈ 30,000 కోట్లు ఏవైతే దళితుల సంక్షేమార్థం కేటాయింపు చేయబడి వాటి వెచ్చించలేక ఖర్చు చేయబడలేక మీరు క్యారీ ఫార్వర్డ్ చేసిన నిధులు 30,000 కోట్లు ఉన్నాయో వాటిని ఇవాళ ఇల్లు లేని నిరుపేద దళిత కుటుంబాలకు ఇండ్లు కట్టిస్తే 5 లక్షలకు ఒకటి చొప్పున నేను 6 లక్షల ఇండ్లు అని చెప్పంటే మొత్తం దళిత సమాజాన్ని ఇవాళ వాళ్ళకి ఇంత గూడు చూపెట్టే వాళ్ళ వైద్యమని చెప్పంటున్నా నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 8.5 సంవత్సరాలలో దళితులకు ఎన్ని ఇండ్లు కట్టించినావు అంటున్నా నేను ఎన్ని ఇండ్లు కట్టించినావు అని చెప్పు ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మరి అటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సమాజంలో అత్యంత నిరుపేదలు ఎవరు దళితులు ఎస్సీలు ఎస్టీలు తదుపరి అల్పసంఖ్యాక వర్గాలు బలహీన వర్గాలు వస్తారా మీరు యూ కీప్ అసైడ్ అల్పసంఖ్యాక వర్గాలు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకి ఇండ్లు కట్టియాలి కదనే వాళ్ళకి ఇండ్లు కట్టియలేక వాళ్ళ డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళకు వెచ్చించకుండా ఖర్చు పెట్టకుండా వాటి దారి మళ్లింపు చేసి నిధులను ఏదైతుందో దారి మళ్లింపు చేసి వీళ్ళని చర్చకు రాకుండా ఉండడానికి కొరకు వీళ్ళు ఏ 30,000 కోట్లు ఎస్సీ సంక్షేమానికి సంబంధించి ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గ్రాంట్ కేటాయింపు చేయబడి ఖర్చు పెట్టలేక క్యారీ ఫార్వర్డ్ అయిందో అది చర్చకు రాకుండా ఉండడానికి కొరకు నిరుపేద వర్గాల కింద నిర్మాణం చేపట్టబడలేక ఇవాళ ఏదైతుందో అరుగుల మీద పడుతుండే కొడుకు లగ్గం బిడ్డ కొడుకు లగ్గం చెప్తే అయ్యవ్వ తల్లిదండ్రి అరుగు మీద పడుతుండే అంటుండే ఇవాళ తెలంగాణ మొత్తం దేశానికి ఆదర్శం ఇలా దళిత సమాజాన్ని మభ్య పెట్టడంలో తెలంగాణ రాష్ట్రం ఇవాళ యావత్ భారతదేశానికి ఆదర్శం అని చెప్పంటుంది దళిత సమాజాన్ని మభ్య పెట్టడం అని చెప్పండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ స్వయం ఉపాధి పథకాలు అని చెప్పంటు నేను ఇది కొత్తది కాదు ఇది నీ 3 ఎకరాల భూమి అటే పోయింది
మూడు ఎకరాల భూమి అని చెప్పంటే ఎకరానికి 10 లక్షలు అయినా కానీ 3 ఎకరాలకి ఎంత 30 లక్షలు ఇచ్చేది. ఒక నిరుపేద దళిత కుటుంబానికి నువ్వు 30 లక్షలు పెట్టి 3 ఎకరాల భూమి కొనిస్తానని చెప్పని, ఇలా 10 లక్షలు ఇస్తున్నానని చెప్పని మన 20 లక్షలతో నువ్వు కాజేస్తున్నావు కదా. ఆ సంజోసాబ్దాల మెహర్బాని కరికే ఒకవేళ 3 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టయితే తక్కువలో తక్కువ ఎకరానికి 10 లక్షలే, ఎకరానికి 10 లక్షలు, 3 ఎకరాలు 30 లక్షలు. నువ్వు చేసిన వాగ్దానం నువ్వు ఇలా ఎంత ఇస్తా అంటున్నావు, 3 ఎకరాలు పోయింది 30 లక్షలు వేయింది, నేను 10 లక్షలు ఇస్తా అంటు మా ఊరు సంఖ్యలు గుద్దుకుంటు. నేను అంటే వాస్తవత మీరు ఏ విధంగా మభ్య పెట్టబడుతుండ్రో అది చర్చించబడటానికి నేను ఈ అంశం పదివేల ప్రెస్ గా పత్రికా సంబంధం నేను పరిచిస్తాను. నీ 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఒకసారి నేను మిత్రుడు కొప్పులీశ్వర్ గారిని ఏదైతుందో ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయమంటారు, ఒక శ్వేతపత్రాన్ని ప్రకటిస్తూ అని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దళితులకు ఏదైతుందో ఇలా నువ్వు ఇండ్లు నిర్మాణం చేసి వాళ్ళకు నివాసం కల్పించింది. ఇలా 3 ఎకరాల భూమి కల్పిద్దాం అంటే భూమి లేదని చెప్పంటాడా? మరి 3 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చినా భూమి లేదు, 30 లక్షలు ఇస్తున్నా కదా, నిధులు ఉన్నాయి కదా నీ దగ్గర. 3 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తా అని చెప్పంటే నీ దగ్గర భూమి అందుబాటులో లేదు, 30 లక్షల నిధులు ఉన్నాయి కదా. ఆ 30 లక్షలు ఏదైతుందో వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఏదైతుందో కేటాపు చేయనైనా. నువ్వు 30 లక్షలు ఇవ్వాల్సింది ఏదైతుందో 20 లక్షలు జీవనం పెట్టుకొని అని 10 లక్షలు ఇచ్చుకుంటా నేను 10 లక్షలు ఇస్తున్నా అని చెప్పంటుండే, వాళ్ళు 20 లక్షలు కాజెత్తున్నట్టు నేను వీళ్ళు దళితులకు చెందినట్టు 20 లక్షలు కాజెత్తుండని చెప్పంటుండే నేను. అదే 3 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చినట్టయితే 30 లక్షలు అవుతుండే. గతంలో కూడా 50% ఉన్నది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో గతం కూడా 50% ఉన్నది, 15% మార్జిన్ మనీ ఉన్నది, 35% బ్యాంక్ ఉన్నది. ఇదే కొత్త కాదు కదండి, వీళ్ళు 50% స్థానంలో 100% ఇస్తా అని చెప్పంటున్నాం, 50% స్థానంలో 100% ఇస్తా అని చెప్పంటున్నాం. అంటే ఎవరు ఎవరిని మభ్య పెడుతుంది, ఎవరు ఎవరిని మభ్య పెడుతున్నా అని చెప్పంటున్నాను. వీళ్ళ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు, ఏం కొప్పులీశ్వర్ గారు నీ కడు తక్కువ చదువుకున్నాడే, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని నువ్వే వాగ్దానం చేసినావు కదనే, ఏ మా కొప్పులీశ్వర్ గారికి అర్హత లేదా అంటున్నాను నేను, డెఫినెట్లీ చెప్తున్నా నేను, వాళ్ళ పార్టీలో అర్హత ఉన్నది, అరే వాళ్ళ పార్టీలుగా సమాజంలో ఉంది అని చెప్పంటున్నాను నేను. వాళ్ళు 15% జనాభా ఉన్నది, లెక్క ప్రకారం 3 మంత్రులు ఇవ్వాలి, వాళ్ళది దళితులది 15% జనాభా ఉంది, లెక్క ప్రకారంగా 3 మంత్రులు ఇవ్వాలి, ఒక మంత్రి అనే మొత్తం దొరలు రెడ్డి తప్పి కూడా ఉన్నాడు మంత్రివర్గంలో. వచ్చి అనుకుంటా 4 వెన్మాస్ ఉంటే 8 మంది రెడ్డిలు ఉండొచ్చు అనుకుంటా, 6 రెడ్డిళ్ళు ఇక్కడ మంత్రివర్గంలో, 2 శాసనసభ సభాపతి, శాసన మండలి చైర్మన్. అంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో, నువ్వు బంగారు తెలంగాణ అనేది ఏదైతుందో ఈ పెట్టుబడిదారి వర్గాల కొరికేనా తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఏదైతుందో సామాజిక తెలంగాణ స్ఫూర్తితోని నిరుపేద వర్గాలకు ఏదైతుందో పాలనలో భాగస్వామ్యం కల్పింపబడే విధంగా సమాజంలోని నిరుపేద వర్గాలైన దళితులు బలహీన వర్గాలకు అల్పసంఖ్యాక వర్గ పాలనలో భాగస్వామ్యం కల్పింపబడినప్పుడు మాత్రమే వాళ్ళు న్యాయం చేయడం చేయబడుతుందని చెప్పండి. 15% ఉన్న దళిత సమాజానికి 1 మంత్రి, 3 కావాలి, 3 కావాలంటున్నాను.
ఇది ఎక్కడ న్యాయమే అంటున్నాను. మరి ఈశ్వర్ గారికి ఇది గుర్తొస్తలేదానే, దేశంలో ఇదే ఆదర్శమా? దేశంలో 15% జనాభా ఉన్నటువంటి ఒక దళిత సమాజం నుండి ముగ్గురు మంత్రులు కావాల్సింది ఏదైతుందో, ఒక మంత్రిని చేయడమే దేశంలో ఆదర్శం అని చెప్పి అంటున్నాను. ఏదైతున్నదో ఇలా ప్రజానికలు మభ్య పెట్టడం కాదు, ప్రజానికలు మభ్య పెట్టడం కాదు. ఇప్పుడు దళిత బంధు కూడా ఎవరికి ఇస్తారట్లే? టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులకు మాత్రమే దళిత బంధు అని చెప్తున్నాడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. ఉభయ స్టేట్మెంట్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అవును, ఇది మా ప్రభుత్వము మా పార్టీ, టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నోడికే ఇస్తామే దళిత బంధు. ఎవడు చెప్పుకోవాలి? ఒక గ్రామంలో నిరుపేద దళితులు వితంతులే ప్రమాద బారిన పడి దీంతో ఏ విధమైనటువంటి ఆర్థిక స్తోమత లేక కుటుంబానికి ఈద లేక వెళ్ళిండు. నిన్న రాయికల్ ఒక పాప పోయిచ్చిందే ఒక ఊడ్పరి ప్రమాదంతో ఏదైతే ఆ మోరి తాగిలి చనిపోయింది. అది గుడిసె చూస్తే దీనావస్థలు అని చెప్పి గుడిసె ఇల్లు లేదు పక్కన పెట్టే ఆ గుడిసె కూడా దీనావస్థలు అని చెప్పి అంటాడు. ఆయన భార్య ముగ్గురు పిల్లలతో ఉన్నది, ఆయన భార్య ముగ్గురు పిల్లలతో ఉందని చెప్పి అంటున్నాను. నేను కమిషన్ ఫోన్ చేసి కనీసం ఆ తాత్కాలిక ఊడ్పరని పెట్టుకోవా ఏమన్నా, మరి దాని అది ఎట్లా బతుకుద్ది, 10,000 రూపాయలు అంతా బతుకుద్ది అని చెప్పండి. నువ్వు దండ మంది ఎవరికి ఇవ్వాలి? అటువంటికి ముందు ఏదైతే సమాజం లోపల నిరుపేదలైన ఒక వితంతువులు ఎవరున్నారో వాళ్ళు గుర్తించు. ఏ నిరాధారమైనటువంటి ఏ ఆధారం లేనటువంటి యొక్క వితంతువులు వాళ్ళ కుటుంబాన్ని ఈదడం అనేది వాళ్ళకు భారం అవుతుంది. అటువంటి వాళ్ళని గుర్తించవే నీకే పేరొస్తుంది. దివ్యాంగులు గుర్తించు దివ్యాంగులను. యు కీప్ సమ్ క్రైటీరియా. హూమ్ షుడ్ బి గివెన్ ప్రియారిటీ, హూమ్ షుడ్ బి గివెన్ ప్రియారిటీ. టిఆర్ఎస్ అనేది ప్రియారిటీ కాదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు టిఆర్ఎస్ పార్టీ అనేది ప్రియారిటీ కాకూడదు. మీరు ఏ ఆధారం లేనట్టు కుటుంబాలకు ఆధారం కల్పించడము ఆ పథకం యొక్క లక్ష్యం కావాలంటే వితంతువులు దివ్యాంగులు అన్న ఇంకేదైనా కులమానం పెట్టు, ఇంకేదైనా కులమానం పెట్టు. ఇలా జిల్లా కలెక్టర్ గారు ఉన్నాయా? ఇలా రాజ్యాంగ బద్ధంగా ఏదైతుందో నియామకం చేయబడ్డటువంటి వారు జిల్లా కలెక్టర్ గారు. వారు రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బాధ్యతలు నిర్వర్తించేటువంటి ఒక బాధ్యత జిల్లా కలెక్టర్ గారి పేరు వారికి అప్పగించాడు బాధ్యత. వారికి అప్పగించాడు బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి. ఇలా ప్రభుత్వం అమలు చేసే ఏ సంక్షేమ కార్యక్రమాలు అన్నా కానీ ఇలా జిల్లా సంబంధిత శాఖ, అది రెవెన్యూ శాఖ అయితే రెవెన్యూ శాఖ, ఇలా పంచాయతీరాజ్ అయితే పంచాయతీరాజ్, డిఆర్డీ అయితే డిఆర్డీఏ, బీసీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్. కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏ నిబంధనలు లేకుంటే ఏదైతున్నదో ఇలా దళిత బంధే. దీనికి ఏ మార్గదర్శకాలు లేవు. నేను కలెక్టర్ ఉత్తరం రాసిన అసలు దళిత బంధు మంజూరు చేయడం లోపల ఏ మార్గదర్శకాలను మీరు అవలంబిస్తున్నారని చెప్పారంటే ఏంటి జవాబు లేదు. ఇది దేశానికి ఆదర్శం, ఇది దేశానికి ఆదర్శం అని చెప్పి అంటున్నా. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంది ఇందుకొరకేనా? తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంది ఇందుకేనా అని చెప్పి అంటున్నా నేను. ఇలా ఇప్పటికైనా చెప్పంటు నేను ఇలా ఏ 30,000 కోట్లు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్, ఏ 20,000 కోట్లు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డది ఏదైతుందో ప్రభుత్వం వద్ద ఆన్ పేపర్ ఉన్నదో దాన్ని మీరు వారికి తక్షణమే వాళ్ళు వెచ్చించండి. ఇంకో సంవత్సరంన్నర కాలం మీకు సమయం ఉన్నది. నేనేమంటున్నా ఇండ్లు మంజూరు చేయమంటున్నా, నేనేమంటున్నా ఒక నిర్మాణాత్మకంగా ఆ కార్యక్రమం ఉపయోగపడాలని చెప్పారంటే, నిర్మాణాత్మకంగా కార్యక్రమం ఉపయోగపడాలని చెప్పారంటే ఇలా 30,000 కోట్లకు 600,000 ఇల్లు కట్టచ్చు.
ఆరు లక్షల ఇల్లు కట్టచ్చు అంటుంది. జిల్లాకి 20,000 ఇండ్లు వస్తాయి, జిల్లాకి 20,000 ఇండ్లు వస్తాయి అంటుంది. మీరు ఏమంటుండ్రు, సాచ్యురేషన్ ప్రాతిపదిక. నేను అంటున్నా ఇది సాచ్యురేషన్ ప్రాతిపదిక. సాచ్యురేషన్ ప్రాతిపదిక ఇండ్లు లేని నిరుపేద వర్గాలు, దళిత కుటుంబాలకు అందరికి కూడా నువ్వు ఇండ్లు కట్టించే ఒక మంచి కార్యక్రమం అయితే చెప్పండి. అలాగే గిరిజనులకు సంబంధించి 20,000 కోట్లు ఉన్నాయా? వాళ్ళకు 4 లక్షల ఇల్లు అయితే, వాళ్ళకు 4 లక్షల ఇల్లు అయితే, ఎస్సీలకు 6 లక్షలు అయితే, ఎస్టీలకు 4 లక్షలు అయితే, 6, 4, 10 లక్షలు ఇల్లు కట్టినట్టయితే నిజంగా చెప్పంటు నేను డెఫినెట్గా దేశంలో ఆదర్శం అయితే తెలంగాణ రాష్ట్రం. వీళ్ళు మీరు నిజంగానే ఇవాళ క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డట్టు ఒక ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్, క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డ ఒక ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్, వీళ్ళు మీరు నిజంగా గృహ నిర్మాణ పథక కార్యక్రమం కింద ఇల్లు లేని నిరుపేద దళిత కుటుంబాలకు ఏదైతుందో, ఇల్లు లేని నిరుపేద గిరిజన కుటుంబాలకు ఏదైతుందో, మీరు సాచ్యురేషన్ ప్రాతిపద ఇల్లు నిర్మాణ కార్యక్రమం చేపట్టండి అంటున్నాను. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శమైతే చెప్పండి. ఇదేదో పార్టీ ప్రాతిపదికన, పార్టీ ప్రయోజనం కొరకు, పార్టీ ప్రాతిపదిక పార్టీ ప్రయోజనం కొరకు అని చెప్పంటున్నాను. ఆశ్చర్యపదం, మన జగిత్యాల నియోజకవర్గంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల నేను లిస్టు చూస్తే అనే ఎంపీటీస్, ఆయన డీలరు, అదే ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ డీలరు రేషన్ దళితపాలు భూకాడ ఏదైతుందో, ఈ అగ్రికల్చర్ వెళ్ళి ట్రాక్టరు సర్పంచు దళితపాలు భూకాడ సర్పంచు దళితపాలు నీకు ఎన్ని ఉదంతాలు చెప్పంటే వాళ్ళ పేరు చెప్పుడు ఎందుకు నాకు కూడా మంచిది కాదు చెప్పంటు నేను. మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు దీన్ని? అదే ఊళ్ళో ఆ ఇంటి పక్కపొంటి ఏదైతుందో, భర్త ప్రమాదానికి గురై ఏ ఆధారం లేక నిరాధారంతో ఉన్నట్టుగా విత్తంతో పక్కన ఉంటే నీకు కాన్ఫిడెంట్ నిండుద్దే? నీకు ఎట్లా మంజూరు పొందగలిగి నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నీ ఊళ్ళో నీటి పక్క పొంటి ప్రమాద బారిన పడి చనిపోయినటువంటి ఒక కుటుంబం వితత్తు పక్కబొట్టి ఉంటే నువ్వు దళిత బంధు మంజూరు తీసుకోవడానికి ఎట్లా మనసు ఒప్పింది అంటు నేను. ఇది దేశానికి ఆదర్శం, ఇది దేశానికి ఆదర్శం. దయచేసి ఏదైతే కొంతనని నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పండి, కొంతనని రాజకీయాలకు అతీతంగా మనం కార్యక్రమం ఆచరిద్దామని చెప్పంటున్నా. ఎస్, కొంత మీ ప్రియారిటీ కావాలనుకుంటే కోరుకోండి. ఆ వితంతులలో ఏదైతుందో నీకు అనుకూలమైన వితంతు తెచ్చుకో ముందు కాదా, నీకు అనుకూలమైన దివ్యాంగులు తెచ్చుకో ముందు కాదా, ఏదో ఒక ప్రియారిటీ పెట్టుకు. ఏది లేకుంటే ఏదైతుందో, అది లేదు, ఇది లేదు, ఏది లేదు, టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టు నేను ఇస్తా అంటే ఏమంటే ఇక మీతో దళితులు కారా? కాబట్టి నేనేమంటున్నా ఇవన్నీ పక్కన పెట్టేసి హౌసింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేయండి. హౌసింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేసి సాచ్యురేషన్ ప్రాతిపదికన సమాజంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాలు, దళితులు, గిరిజనులకు అందరికి కూడా మేము ఈ ఏడాది లోపల ఇల్లు కట్టిస్తామని చెప్పండి. పోవా ప్రజలు హర్షిస్తారని చెప్పంటున్నా. దయచేసి నాకు ఇవాళ పేపర్ చూడండి అనిపించింది, ఏదిరని అవి కథ అని చెప్పాయి. ఏమవుతుందో నాకు తెలియదు కానీ నాకైతే ఈ దళిత సమాజ ఉత్తరణ కొరకు ఏదైతుందో ఒక బాధ్యత గల ప్రజాప్రతిగా నా వంతు యొక్క సలహా సూచన ప్రభుత్వానికి చేయడం నా బాధ్యత భావిస్తున్నా. రాజుపాడు గురించి మాట్లాడేటప్పుడు తప్ప కూడా మాట్లాడుతున్నాను. నేను గతంలో తిరుపతిలో ఏదో మాట్లాడితే ఫస్ట్ రియాక్ట్ అయినా నేను, ఈయన కూడా రియాక్ట్ అవుతాను.